హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రైట్ కుకింగ్ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ 5 నిమిషాల్లో 5 ఇంగ్రీడియంట్స్తో అదిరిపోయే చికెన్ ఫ్రై. మరి ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో మనము వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 కేజీ చికెన్ నేను 2 సార్లు వాష్ చేసి క్లీన్ చేసుకున్నాను. కడాయి తీసుకొని మనము ఈ చికెన్ని పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుందాం. నీళ్ళు వేయకుండా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము కళాయిని పెట్టుకుందాం. చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళన్నీ ఇనికే వరకు మనము ఉడికించుకుందాం. చికెన్లో మనం నీళ్ళు పోసుకోకుండానే చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళన్నీ పైకి వస్తున్నాయి చూడండి. అవన్నీ ఇంకిపోయే వరకు అలాగే ఉంచుకుందాం. నీళ్ళన్నీ ఇంకిపోయాక స్టవ్ సిమ్లో పెట్టుకొని 1 స్పూన్ రెడ్ చిల్లీ వేసుకుందాం. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా. కొద్దిగా నూనె పోసుకుందామండి. నూనె బాగా మిక్స్ చేసుకొని ఇదంతా మసాలా అంతా మిక్స్ చేసుకొని అలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. చికెన్ అడుగు అంటకుండా మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు అలా పోసుకుంటూ వేపుకుందామండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. మనం ఇలా బాగా నీళ్ళని చికెన్ని బాగా మిక్స్ చేసుకొని అడుగు అంటకుండా చూసుకోవాలండి. అడుగు అంటే మాదిరి ఉంటే చికెన్ వేగే వరకు మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఇలా మాటి మాటికి ఇలా తిప్పుకుంటూ మనము కొద్దిగా అడుగు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని బ్రౌన్ కలర్ వచ్చినాక మనము స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, మన చికెన్ రెడీ అయింది. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. 5 ఇంగ్రీడియంట్స్ అదిరిపోయే చికెన్ అండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.